हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स इंका मन चैनल एवरना सब्सक्राइब చేయకుండా చూస్తున్నారైతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టమైన మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి కంగ్రాట్స్ అండి। సర్కార్ ఆడపాట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది। ఇరాని అంటే మంచి మెసేజ్ సబ్జెక్ట్ తీసుకొని మరి మహేష్ బాబు మరి ప్రూవ్ చేసుకున్నాడు। వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్, మహేష్ బాబు టీమ్ ఆల్సో అండ్ ఫ్యాన్స్ కన్ కంగ్రాట్స్। సో సర్కార్ ఆడపాట గురించి కొద్దిగా నెగటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇప్పుడు। యాక్చువల్గా మహేష్ బాబు అనేది చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాడు, చిన్న ట్విట్టర్లో ట్వీట్ కావడం కానీ ఈ విషయాలు కానీ ఏదైనా కూడా। సో లాంటి స్టార్కు ఇలాంటి నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం। సో యాంటీ ఫ్యాన్స్, అదర్ హీరో ఫ్యాన్స్కి ఒకటే చెప్పాల్చుకున్నాను, మీ ఫ్లాప్ సినిమాని మీరు లేపలేరు, మా సూపర్ స్టార్ హిట్ సినిమాని ఆపలేరు। జై సూపర్ స్టార్, జై సూపర్ స్టార్। సర్కార్ వారి పాట సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంలో ఘటమని అభిమానులకి ప్రేక్షకులకి శుభాకాంక్షలు। ఈ సినిమాని చాలామంది డివైడ్ టాక్ చేస్తున్నారు, వాళ్ళు చేసినంత మాత్రాన సినిమా ఏమి ఎక్కడ ఆగదు, ఇది బ్లాక్ బస్టర్ సినిమా, ఇది మంచి సినిమా, టేకింగ్స్ అయితేనేమి, పాటలు అయితేనేమి, ఫైట్లు అయితేనేమి చాలా బాగున్నాయి, అన్నీ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాడు। ఆల్మోస్ట్ మహేష్ బాబు చాలా చాలా బాగున్నాడు అసలు ఈ సినిమాలో, ముందు సినిమాల కంటే ఈ సినిమాలో ఇంకా అందంగా ఉన్నాడు మహేష్ బాబు। చాలా సెంటర్లో చాలా బ్రహ్మాండంగా కలెక్షన్లతో మారుమోగిపోతుంది సినిమా ఇది। ఈ సబ్జెక్ట్ అనేది కొత్తగా అనేది ఏమి కాదు, అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలిసినదైనా కానీ దానికి ఇంకా ప్రజల మధ్యలోకి ఇంకా తెలియజేసాడు ఈ సినిమాని। ఒక బ్యాంకు లోన్లు తీసుకొని ఎలా దాన్ని ఎగరగొడుతున్నారో, దానిని దాన్ని ఏ విధంగా చూపించినాడో, పేదలకు కానీ ఆ బడాబాబులు చేసే విన్యాసాలు కానీ దానికంత మహేష్ బాబు చాలా బాగా చూపించాడు దాన్ని। సూపర్ డూపర్ అయిన సందర్భంలో అందరికీ బిజినెస్ అయిన తరఫున అందరికీ శుభాకాంక్షలు। అనంతపురం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులకు, అదే అలాగే ఈ సినిమాని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక జనాలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈ సినిమా గురించి డివైడ్ టాక్ కొంతమంది హీరోల అభిమానులు అదే పనిగా వెన్ను కట్టుకొని మహేష్ బాబుని డౌన్ఫాల్ చేయాలా అనే అభిప్రాయంతో ఎన్నో రకరకాలుగా వింతలు చేస్తూ ఉన్నారు, కానీ ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి ప్రెస్ వ్యవహారాలన్నీ ఏమాత్రమూ ఒక కొలిక్కొచ్చే పరిస్థితి లేదు। ప్రజల్లోకి వెళ్ళిపోయాక సినిమాని మహేష్ బాబుకి అభిమానుల్లో కాకపోతే ఆడియన్స్లో కానీ మహిళల్లో కానీ ఎంతమాత్రం ఆదరణ ఉంది అనేది ఈ సినిమా వసూళ్ళే నిర్ణయిస్తాయి। అలాగే మహేష్ బాబు హీరోయిజం గురించి చెప్పాలి అంటే అందరి హీరోల మాదిరి వచ్చిన డబ్బును లోపలికి వేసుకొని ఇది చేసుకునే పరిస్థితి కాదు। ఈరోజు చిన్నపిల్లలు 1100 మందికి గుండె ఆపరేషన్ చేసి చరిత్రలో చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానుభావుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ఒక్క నిదర్శనము చాలు సినిమా పరిశ్రమలో ఇట్లా ఇటువంటి హీరోలు ఇంకా ఎంతోమంది రావాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, మీరు ఎంతమంది ఏం చేసినా కూడా మహేష్ బాబు తొలగనకుండా మీరు ఏమి చేయలేరు, అది జరగదు, జరగబోదు। ఈ కలెక్షన్ల సునామీ ఇంకా ఇంతటితోనే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా కొన్ని థియేటర్స్ పెంచుతూ ప్రతి సెంటర్లోనూ థియేటర్స్లో పెంచుతూ పోతున్నారు, ఇదే మాకు సినిమా హిట్ అనే దానికి నిదర్శనము। థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫ్యాన్స్। సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారి వారి పాట 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను ప్రపంచవ్యాప్తంగా సినీ నిరాజలు పొందుతున్న చిత్రాన్ని తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఆదరిస్తూ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శన పెడుతుంది। నేను చెప్తున్నది ఏమంటే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను, ఒక అభిమానిగా కాకుండా ఒక కామన్ మ్యాన్ చెప్తున్నాను, ఈ సినిమా ఎంతమంది ఎన్ని ఛానళ్ళు ఎన్కుట్ర పన్నినా ఈ సినిమా ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు। ఎంతమంది సినీ రాజకీయ నాయకులు, ఇప్పుడు మహేష్ బాబు ఏమి ఒక రాజకీయాలకి దూరంగా ఉంటాడు, వివాదాలకి దూరంగా ఉంటాడు, ఎన్నో సేవా కార్యక్రమం చేస్తుంటాడు, ఉదాహరణకు చిన్నపిల్లల గుండెల్లో దాదాపు 1200 మందికి ఆపరేషన్ చేపించి సినీ నిరాజులు పొందినాడు। ఇటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారీ పాట ఇప్పటికీ 3వ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 102 రోజులకి 105 కోట్ల గ్రాస్ వసూలు చేసి 3వ రోజుకి దాదాపుగా
మూడో రోజుకి నాలుగో రోజుకి 200 కోట్ల గ్రాస్కి చేరువలో ఉంది. ఈ ప్రపంచం చూస్తూ ఇద్దరు హీరోల అభిమానులు ఎందుకు ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు? మీరు సినిమా చూడండి దయచేసి, ఊరికి ట్రోల్ చేయొద్దండి. మీరు సినిమా చూసి చెప్పండి ఒక కామన్ మాన్ ఆడియన్గా. ఒక ఛానల్ చెప్తున్నాడు ఇంకా ఆర్డర్ రిలీజ్ కాకముందే ఆ ఛానల్ కూడా ఎలా చెప్తాడు సినిమా ఫ్లాప్ అని? అలా చెప్పకూడదు. సినిమా ప్రేక్షకులు ఎప్పుడు చెప్తా? ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత సినిమా ఎలా ఉందని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఒక ఛానల్ వాడేలా ఎలా నిర్ణయిస్తాడు? ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బా ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఒక కామన్ మ్యాన్ ఎలా చెప్తున్నాడంటే సినిమా చాలా బాగుంది. ప్రపంచ దేశంలో ఈ ఆర్థిక లావాదేవీలను ఏ విధంగా ఎంటగట్టాడంటే, ఇప్పుడు పెద్ద పెద్ద నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చోప్రా, నిఖిల్ చోప్రా, శేఖర్ వాళ్ళందరూ ఈ అంటే దీంట్లో ఆంధ్రప్రదేశ్లో కొందరు రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్లు ఎగురగొట్టినాడు. దాంట్లో ఈ పచ్చ చొక్కాలు వాళ్ళు మీడియా వాళ్ళు కొందరు వాళ్ళందరూ అదే పనిగా సినిమా బ్లాప్ అని కాదు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, ఈ సినిమా సూపర్ డూపర్ అని చెప్పి ప్రతి తెలుగు ప్రేక్షకులందరూ చెప్తున్నారు. దయచేసి ఇలాంటివి ఆపండి, ఇలాంటి వైరల్స్ అన్ని నమ్మొద్దండి. ఈ సినిమా ఎంత ప్రపంచం చేస్తుందో ముందుకి 400-500 కోట్ల గ్రాస్ చేసినా ఆశ్చర్యపోనికలేదు. దయచేసి మిత్రులారా సార్, సినీ ప్రేక్షకులు ఆలోచించండి, సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట ఈ నెల 12వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయడంకా మోగిస్తుంది. మహేష్ బాబు గారి సునామీ మొదలైంది, దాన్ని చూసి కొంతమంది ఓర్వలేక కొన్ని ఛానల్స్ డివైడ్ టాక్ తెస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. డివైడ్ టాక్ తెచ్చే అర్హత ప్రేక్షకులకు ఉంటుంది కానీ ఛానళ్ళకు ఉండదు. మా ఈ సర్కారు వారి పాట చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అది ప్రేక్షకులు తెలుసు, అది సినీ పరిశ్రమలోని కొందరు ముఖ్య వ్యక్తులకు తెలుసు. కానీ ఈ ఛానళ్ళకి ఏం తెలియకనే ఫస్ట్ షో వదలకనే ఫ్లాప్ అనే సినిమా టాక్ తెచ్చారు బయటికి. కానీ ప్రేక్షకులు చూసి ఈ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారో అందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలామంది హీరోలు ఏదో వినోదం కోసం సినిమాలు తీస్తున్నారు, కానీ మా మహేష్ బాబు సమాజం కోసము సమాజంలో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమాలే తీస్తున్నాడు, కానీ ఏదో వినోదం కోసమో డబ్బుల కోసమో తీయడం లేదు. వరుసగా 4 చిత్రాలు 100 కోట్ల మార్కులేకి వచ్చినాయి కాబట్టి ఓరవలేకపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మా హీరో తన సినిమాల్లో తనకు వచ్చిన ఇన్కంలో ప్రజల కోసము చిన్నపిల్లలకి 1250 మందికి గుండె ఆపరేషన్లు చేయించి ఆయన ఒక దేవుడుగా వాళ్ళ కుటుంబాల్లో ఒక దేవుడుగా నిలిచిపోయినాడు. ఇంకా ఇలాగే మంచి చిత్రాలు తీస్తూ మా మహేష్ బాబు ముందరికి పోతే ఇంకా చాలామందికి ఆయన ఎంతోమందికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి ఆయనకి భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని విధవేశాలు వేసినా కానీ ఈ సునామీని ఎవరూ ఆపలేరు. అందువల్ల ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు, మహేష్ బాబు అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మా అనంతపూర్ కృష్ణసేన తరపున, మహేష్ బాబు యూత్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు, ప్లస్ కంగ్రాచులేషన్స్ టు సక్సెస్ ఆఫ్ ది సర్కారు వారి పాట. సర్కారు వారి పాట వసూళ్ళు సినిమాలో ఎలా చేశాడో, సినిమాలో దోపిడీ చేసే వాళ్ళని ఎలా రాబట్టుకున్నాడో, అలాగే తెలుగు ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలా వసూలు రాబట్టాడు. కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్పేమాట, మీ హీరో సినిమా తీశాడు కదా, ఆ హీరోకి మా అన్న ట్వీట్ పెట్టాడు ఏమి ఆ సినిమా బాగుంది బాగలేకపోయినాయి, ఆ సినిమా కొంచెం చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కూడా ఆ సినిమా రిలీజ్ చేస్తాడు, రిలీజ్ కొంచెం మోటివేట్ ఇస్తాడు. అలా కాకుండా మీరు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, సినిమా థియేటర్కి ఆ ప్రింట్ చేరకముందే, సినిమా యూట్యూబ్లో ఒక వీడియో స్క్రిప్టెడ్గా రెడీ చేసుకొని అప్పుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయినది, అప్పుడే బ్లాక్ బాస్టర్ ఫ్లాప్ యాంటీ ఫ్యాన్స్ అని నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు కదా, అవన్నీ మంచి పద్ధతి కాదు. అందరికీ అందరు సినిమాలు కలెక్షన్ కోసం తీస్తారు, కొంతమంది
వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఇస్తారు. కానీ మా అన్న ప్రతి సినిమాకు ప్రతి కంటెంట్ ఖచ్చితంగా ఒక సినిమాకి ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాడు, ఇచ్చే పోతాడు. ఆ కంటెంట్ ఇవ్వడం వల్లే సినిమా రిలీజ్ అయింది. ఎప్పుడు 12వ తారీఖు మే 12 నిన్న సుప్రీంకోర్టు అప్పుడే ఒక దానికి సంబంధించిన పెద్ద రైతులను కట్టించుకోవద్దండి, ఫస్ట్ పెద్దవాళ్ళతో కట్టించుకోండి, తర్వాత రైతుల దగ్గర ఇవ్వండి అని సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. ఆ కేసు కూడా కొట్టేసింది. థ్యాంక్ యూ టు ఆల్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై బాబు, జై బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు, జై